గుజరాత్ నుండి అమెరికాకు వెళ్ళడానికి ఒక్కొక్కరు 55 మంది ఒక్కొక్కరు 80 లక్షలు పే చేశారు. ఇలా ఇల్లీగల్ చేయడానికి గల కారణాలు ఏంటంటారు సార్? అంటే ఇలాంటి వాటికి ఎందుకు మోడీ గారు చూసుకోకుండా చేస్తున్నారంటారు? యా, ఇది ఏం జరిగిందంటే లాస్ట్ డిసెంబర్ 16th ఫ్రాన్స్లో వ్యార్టీ అనే ఒక ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్ని ఆపేశారు. ఈ ఫ్లైట్ ఏంటంటే దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తుంది. అందులో టోటల్గా 303 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అందరూ కూడా ఇండియన్ ప్యాసింజర్సే. ఫ్రాన్స్ అధికారులకి ఒక అనానిమస్ కాల్ వచ్చింది. అంటే ఆకాశరమణలాగా ఎవరో తెలియని వాళ్ళు కాల్ చేసి ఇట్లా పలాని ఫ్లైట్ వస్తుంది, అది మొత్తం కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలోకి రావడానికి ఇల్లీగల్గా వెళ్తున్నారు, అందులో కొంతమంది మైనర్స్ కూడా ఉన్నారు అనేది వస్తే దాంతో ఇమ్మీడియట్గా వాళ్ళు ఈ వ్యాటీ అనే చోట ఆపేశారు, కిందికి దింపేశారు బలవంతంగా. సో ఈ దాన్ని దాదాపు 26 వరకు అంటే 10 రోజుల పాటు ఆ ఫ్లైట్ని అక్కడే ఉంచేశారు. ఉంచి వాళ్ళందరినీ విచారిస్తున్నారు. అక్కడ విచారించి కొంతమందిని అక్కడ పెట్టుకొని అందులో ఒక 5-6 మందిని అసైలం సీకర్స్గా డిక్లేర్ చేసుకొని అక్కడే పెట్టేశారు. మిగతా ఒక 66 మందిని వీళ్ళు పంపించేశారు మళ్ళీ ఇండియాకి. ఎందుకంటే ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఫ్రాన్స్ వెళ్ళి వాళ్ళతో చర్చలు నడిపారు. ముఖ్యంగా ఇందులో 66 మంది గుజరాతీ వాళ్ళు ఉన్నారు. అందువల్ల మోడీ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని అక్కడ మన ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా డీల్ చేస్తే మొత్తానికి వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే దీన్ని ఇప్పుడు అక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో దిగారు వీళ్ళు. అక్కడ సిఐడి విచారణ మొదలుపెట్టింది. సిఐడికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. అదేంటంటే ఈ 66 మందిలో 55 మంది 3 ప్లేసుల నుంచి, అహ్మదాబాదు, గాంధీనగరు, ఇంకొక మెహ్సాన్ ఏదో ఒకటి ఉంది, ఆ ప్లేస్ 3 ప్లేసుల నుంచి ముంబై, ఢిల్లీ నుంచి దుబాయ్కి వెళ్ళారు. ఫస్ట్ డిసెంబర్ 1st వీక్లో దుబాయ్లో అక్కడ ఏజెంట్స్ కలిశారు. మొత్తం 15 మంది ఏజెంట్స్ ఈ ఆపరేషన్ని డీల్ చేసినారు. ఈ దుబాయ్ వెళ్ళినాక దుబాయ్ నుంచి ఒక ప్రత్యేక ఫ్లైట్ ఇలాగ డిఫరెంట్ ప్లేసుల నుంచి వచ్చి గుమ్మికూడిన 303 ముగ్గురిని తీసుకొని నికరాగువా వెళ్ళింది. వెళ్ళాలి ప్లాను. సో వీళ్ళు నికరాగువా వెళ్ళి యుఎస్కి పంపిస్తే వీళ్ళు వచ్చి ఒక్కొక్కరు 60 నుంచి 80 లక్షలు పే చేసేట్టుగా ఒప్పందం ఈ ఏజెంట్లకి. సో అందులో కొంత అమౌంట్ ముందు ఇవ్వాలి, కొంత యుఎస్లోకి వెళ్ళినాక అక్కడ వాళ్ళ ఏజెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు యుఎస్లో. ఇదన్నమాట ప్రాసెస్. సో ఇందులో మైనర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళు మామూలుగా ఏం జరుగుతుందంటే వీళ్ళు నికరాగువా తీసుకెళ్ళి అక్కడ నుంచి మెక్సికో బార్డర్ వరకు వీళ్ళని తీసుకెళ్తారు. అక్కడ కార్టెల్స్ అంటారు. కార్టెల్ అంటే డ్రగ్ కార్టెల్స్, మాఫియా గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వాళ్ళే డీల్ చేస్తారు. వాళ్ళు ఏమంటే అక్కడ మామూలుగా బార్డర్ పెట్రోలింగ్ పోలీస్ ఉంటారు అమెరికన్ది. వాళ్ళకి వీళ్ళకి కూడా కొన్ని లాలూచి వ్యవహారాలు ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండా కూడా వీళ్ళు తప్పిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళకి రెగ్యులర్ ఇది అలవాటు అన్నమాట. సో ఇలా రెగ్యులర్గా లాటిన్ అమెరికా దేశాలకి దుబాయ్ నుంచి ఎక్కువ ఫ్లైట్స్ వెళుతున్నాయి. ఎందుకంటే దుబాయ్కి వీసా ఈజీగా దొరుకుతుంది. ఈ లాటిన్ అమెరికా దేశాలకు కూడా వీసా వెరీ ఈజీ అనమాట. అందువల్ల ఈ రూటు ఎంచుకున్నారు. మనకు కానీ చూస్తే 2023లో ఇండియా నుంచి 96,917 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్తున్నట్టు అమెరికాకి అమెరికన్ డిపార్ట్మెంటు వెల్లడించింది. ఇందులో 41,770 మంది ఈ రూట్లో వెళ్తున్నారు, ఈ నేను చెప్పిన మెక్సికన్ బార్డర్ రూట్లో. మిగతా వాళ్ళు మిగతా రూట్స్లో వెళ్తున్నారు. కెనడా బార్డర్ మీద కొంతమంది వెళ్తున్నారు, ఇలాగ రకరకాలుగా వెళ్తున్నారు అమెరికాకి. సో ఇది చైనా తర్వాత ఇండియానే ప్రపంచంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది వెళ్తున్నారు. ఇక్కడ చర్చ ఏంటంటే గుజరాత్లో గుజరాత్ డెవలప్మెంట్ మోడలు దేశానికి ఆదర్శం. దాదాపు 3 దశాబ్దాలు అక్కడ గుజరాత్లో అభివృద్ధి చేశారు. మోడీ అభివృద్ధి ఎలా చేశాడని దాని మీద అనేక పుస్తకాలు, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రపంచవ్యాప్తంగా ఊదరగొట్టారు. అంత అభివృద్ధి చేశారు అసలు గుజరాత్ మోడల్, ప్రపంచ మోడల్ ఇట్లంతా. మరి అంతగా అభివృద్ధి అయింటే గుజరాత్,
వీళ్ళు ఇంతంత డబ్బులు ఇచ్చి ఎందుకు అమెరికా వెళ్తున్నారు? వీళ్ళల్లో అందరూ కూడా 8th నుంచి 12th స్టాండర్డ్ చదువుకున్న వాళ్ళే, ఎక్కువ చదువు లేదు వీళ్ళకి. సో వీళ్ళకి ఇక్కడ బతకలేకనే కదా అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా భయంకరంగా రిచ్ కాదు. ఈ డబ్బులు ఏంటంటే వీళ్ళు ఉన్న ఆస్తులు అవి అమ్మేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు. అసలు మరి వీళ్ళకి ఇక్కడ మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటే, వీళ్ళకి ఇక్కడ లైవ్లీహుడ్ బాగుంటే వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అన్న చర్చ నడుస్తుంది. ఒక్కోసారి వీళ్ళకి ఇక్కడ బాగున్నా కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారు అమెరికాకి, ఎందుకంటే అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, డాలర్స్లో ఆర్న్ కాబట్టి అనే వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి అది అందులో కంప్లీట్గా ఆ విమర్శలు వాస్తవం ఉండకపోవచ్చు. ఎంత డెవలప్ అయినా మన డెవలప్మెంట్ మోడల్లోనే ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇది మామూలుగానే ఒక పాత సామెత ఉంది, అమెరికా ఇండియా పూర్ కంట్రీ కాదు, ఇండియా రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అని. అంటే అర్థమైందంటే 80% వెల్త్ 20% పీపుల్ చేతిలో ఉంటుంది. లాంగ్ బ్యాకే బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే ఇక్కడ ఉన్న ఒక 10% పాపులేషన్ లైఫ్ స్టైల్ చూసి షాక్ అయ్యారు అప్పట్లోనే. అంటే ఇంత అల్ట్రా రిచ్గా ఉంది ఇక్కడ. అట్లా అల్ట్రా రిచ్ వాళ్ళు అదానీలు అంబానీలు ఇలాంటి బ్యాచ్ దేశాలను కొనేయగలరు వీళ్ళు, ఆ స్థాయిలో ఉంటారు. అట్లాగే పావర్టీ బిలో పావర్టీ లైన్లో 90% మనకి పావర్టీ లైన్కి అటు ఇటుగా ఉంటారు అన్నమాట. సో ఇటువంటి కండిషన్లో ఎంత అభివృద్ధి జరిగినా అభివృద్ధి అంతా కూడా కొంతమంది చేతులకు వెళ్తుంది. అందుకనే సరదాగా కామెంట్ ఏం చేస్తున్నారు, ఇద్దరు గుజరాతీలు దేశాన్ని ఇద్దరు గుజరాతీలకు అమ్మేస్తున్నారు అని. అంటే అమిత్ షా మోడీ కలిసి మన దేశాన్ని అదానీ అంబానీ ఇద్దరు కూడా గుజరాతీ వాళ్ళే, ఇద్దరు గుజరాతీ వాళ్ళకి అమ్మేస్తున్నారు అనేది చెప్తుంటారు. అందులో కొంత వాస్తవం ఉంది, ఎందుకంటే మొన్న కూడా అదానీ మీద హిండన్బర్గ్ అనే వాళ్ళు ఇచ్చారు, అది సుప్రీంకోర్టులో కూడా ఈరోజు అదానీకి అనుగుణంగా నిన్న తీర్పు వచ్చింది. ఇది సెబీ మాత్రమే విచారిస్తుంది, వేరే వాళ్ళు విచారణ అవసరం లేదని చెప్పింది. అదానీ సత్యం గెలిచిందని కూడా అంటున్నాడు. ఏదేమైనా ఒకటి, వాళ్ళు ఏం మోసాలు చేశారనేది పక్కన పెడితే అదానీ ఆస్తులు అయితే భయంకరంగా బీభత్సంగా ఈ మోడీ వచ్చిన తర్వాత పెరిగింది. ఆ లెక్కలు మనకి నెట్లో దొరుకుతాయి, ఎంత ఆస్తులు పెరిగాయి ఏంటనేది. కాబట్టి కరోనా టైంలో దేశం అంతా విలవల్లాడుతుంటే కూడా అదానికి గురువు అయ్యాడు, ఇంకా అంబానీ కథ మనం చెప్పాల్సిన లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఈ డిస్పారిటీ అనేది బాగా పెరిగింది, వెల్త్ పెరిగింది ఇండియాలో. గత 10 ఏళ్లలో మోడీ వచ్చిన తర్వాత వెల్త్ బ్రహ్మాండంగా పెరిగింది. ఒక రకమైన మిడిల్ క్లాస్, రిచ్ మిడిల్ క్లాస్ కూడా తయారైంది, నో డౌట్ అవన్నీ వచ్చాయి. కానీ అసమానతలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి, ఈ డిస్పారిటీ కూడా విపరీతంగా ఉంది. సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒక హోప్తో దేశాలు దాటి వెళితే అక్కడ ఎవరో బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకొద్దాము అన్న దీంతో వెళ్ళడం అనేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఈ ప్రాబ్లం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు అమెరికాతో ప్రాబ్లం ఏంటంటే అమెరికా ప్రపంచవ్యాప్తంగా వచ్చి అక్కడ పడిపోతారు. సో వాళ్ళందరినీ అకామిడేట్ చేసే ప్రాబ్లం ఉంది. అందుకని అక్కడ ట్రంప్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు లాస్ట్ టైము అంటే ఈ సమస్యను అడ్రస్ చేశాడు ట్రంప్. అందుకని అమెరికన్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాననేది ప్రతి దాంట్లో చెబుతున్నాడు. సో దానివల్ల అమెరికన్స్ అంతా కూడా అతన్ని సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ని. సో వీళ్ళు అక్కడ రెండోది ఏమంటే అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు వీళ్ళని ఎందుకు తీసుకుంటారంటే వీళ్ళకి ఏ రకమైన చట్టబద్ధమైన రక్షణ ఉండదు ఎంప్లాయ్మెంట్లో. వీళ్ళు జీతం ఇస్తే పనిచేస్తారు, అక్కడ వాళ్ళు పనిచేయాలనుకో వాళ్ళకి చట్టబద్ధమైన గంటకి మినిమం వేజెస్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, లేబర్ లాస్ ఉంటాయి, హెల్త్ ఇవి ఉంటాయి, ఇవన్నీ ఫాలో కావాలి. వీళ్ళకి ఏం ఫాలో కావాలి మళ్ళీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి? ఇది ప్రతి చోట ఉంది. దీని మీద అన్ని దేశాల వాళ్ళు సినిమాలు కూడా తీశారు. నేను చైనావి 2-3 చైనా సినిమాలు కూడా చూశాను, ఇలాగ ఇమిగ్రెంట్స్ని తీసుకొని అక్కడ అమ్మాయిల హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది అక్కడ. అట్లాగే లాటిన్ అమెరికా మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి, ఎలా తీస్తున్న వీళ్ళని తీసుకెళ్తున్నారు. ఇది ప్రాబ్లం, అంతకంటే ఏం లేదు. అంటే సార్, ఇప్పుడు మనకి వాళ్ళు ఏది చేసుకున్నా కూడా బ్రతకడం కోసం ఎంతో కొంత అమౌంట్ వెనకాలేసుకొని పిల్లల కోసం వీళ్ళ కోసమే వెళ్ళి అక్కడ బ్రతకడానికి వెళ్తుంది. అలాంటి టైంలో ఇన్నెన్ని లక్షలు వేసి వెళ్తున్నారు. దీని గురించి మోడీ ఇక్కడ గుజరాత్లో మాకే పరిస్థితి ఇబ్బందులు లేవు, మేమంతా బాగానే ఉన్నాం అనే విధంగా గుజరాత్ ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్తున్నారు. దీనికి ఏమంటారు సార్? అదే చెప్పాను కదా, డెవలప్మెంట్ మోడల్లో ప్రాబ్లం. అది మోడీ అయినా రాహుల్ అయినా ఎవరైనా బేసిక్ డెవలప్మెంట్ మోడల్ అది.
మోడీ చేసి ఉండొచ్చు, నో డౌట్ డెవలప్ అయింది, కానీ ఆ డెవలప్మెంట్ అనేది డిస్పారిటీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అసమానతలు భయంకరంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇలా దాని మీద కదా, మన షారుఖ్ ఖాన్ డంకీ అనే సినిమా అదే. ఇప్పుడు ఈ ఫ్లైట్ని కూడా డంకీ ఫ్లైట్ అనే పిలుస్తారనమాట. వీటినంతా డంకీ రూటు, డంకీ ఫ్లైటు ఇదే అంటారు. అంటే డాంకీస్ని ఉపయోగించి కొన్ని చోట్ల వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి అది డంకీ అనే రూపంలోకి మారిందనమాట. సో టెంకీ సినిమా కూడా ఇట్లాంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీదనే సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.